జిల్లా జిన్నార మండల కేంద్రంలోని 6వ వార్డు లో ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్ నవ్య మహేందర్ గౌడ్ ఇంటింటికి 2 చెత్త బుట్టలను పంపిణీ చేశారు. జిల్లా చిన్నార మండల కేంద్రంలోని 6వ వార్డు పరిధిలో స్థానిక వార్డ్ మెంబర్ నవ్య మహేందర్ గౌడ్ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తమ నుండి మొదలు పెడతామని ముందుకు వచ్చి వారి వార్డు లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి 2 చెత్త డబ్బలు, 1 స్టీల్ బాక్స్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ హాజరై ప్రతి ఇంటికి చెత్త డబ్బలు మరియు స్టీల్ బాక్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్య మహేందర్ చేస్తున్నటువంటి పని అభినందించి యువత కూడా ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. భాగంగా మన 6వ వార్డు మెంబర్ అయిన మహేష్ నవ్య మహేందర్ గారు ముందుకొచ్చి ఈ యొక్క డస్ట్బిన్స్, అదేవిధంగా టిఫిన్ బాక్స్ కూడా అందజేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవలో ముందుకొచ్చి ఈ విధంగా సమాజానికి సేవ చేస్తేనే మన సమాజం అనేది ముందు పడుతుంది. కాబట్టి తీసుకున్న వాళ్ళు కూడా అందరూ దయచేసి మీ ఇంటి పక్కల సరౌండింగ్స్ మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచుకొని తడి చెత్తను, పొడి చెత్తను ఈ యొక్క డస్ట్బిన్లు వేసి ఆ రిక్షా ఎప్పుడైతే మీ దగ్గరకు వస్తుందో ఆ చెత్తను ఆ రిక్షాలో వేసి మన గ్రామాన్ని స్వచ్ఛందంగా ఉంచుకుందామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరు మటన్ షాప్కైనా సరే, చికెన్ షాప్కైనా సరే వెళ్ళినప్పుడు కూడా ప్లాస్టిక్ బాక్స్ తీసుకు వెళ్లకుండా మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క టిఫిన్ బాక్స్ని తీసుకెళ్ళి ఆ యొక్క చికెన్ అయినా మటన్ అయినా కొడుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో తెలియజేస్తున్నాను. ఈ విధంగానైనా మన ప్లాస్టిక్ను నిర్మూలించి మన జిన్నారం గ్రామ పంచాయతీని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే అవసరం ఎంతైనా ఉందో తెలియజేస్తూ ఇదే విధంగా దాతలు ముందుకొచ్చి మన జిన్నార మండలాన్ని ప్రత్యేకంగా వారికి తోచిన సాయం ఉడతభక్తిగా కాకుండా వారికి తోచిన సాయం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు కూడా యువత కూడా మెయిన్గా ఈ యొక్క ప్రోగ్రాంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం మా వంతు కృషిగా మాకు సంబంధించిన 6వ వార్డులో ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం మొదటిగా మా నుంచి మార్పు మొదలు కావాలి మేము అనుకొని మా వంతుగా మా తోచిన సాయం మాకున్న స్తోమతను బట్టి తడి పొడి చెత్తలకు బుట్టలు మరియు మాంసం కోసం ఒక టిఫిన్ బాక్స్ని ఇవ్వడానికి మేము ముందుకొచ్చి మా వార్డులో మేము ఇవ్వడం జరిగింది. సో ప్లాస్టిక్ని పూర్తిగా బ్యాన్ చేయాలని నేను ఈ విధంగా ప్రభుత్వాలను కోరుతున్నాను.